అది వాష్రూమ్ పోతే దానికి కాలు బిజీ అయినట్లు వస్తుంది సృజనా. అవునన్నా, అప్పుడు వాష్రూమ్ లో కూడా లేదంట ఈ పిల్లలు ఇప్పుడు చెప్తున్నారు. మరి మళ్ళీ ఆడికి పోయేసి వచ్చింది అది. ఏమో అన్న, ఈ పిల్లలు కూడా ఫోన్ ట్రై చేస్తున్నారు ఎత్తట్లేదు పాప. వేరే కాళ్ళ బిజీ అని వస్తుంది. అవునన్న, రూమ్ లో అయితే లేదు, అమ్మాయి చూడడానికి వెళ్ళింది, వాష్రూమ్ లో కూడా ఇప్పుడు లేదంట. యాడికి పోయింది అబ్బా. ఏమో అన్న, నువ్వేం టెన్షన్ పడకు, ఆడంత కథ ఏం జరగదు. వేరే రూమ్ ఆడ దూరిసి వచ్చింటది, పోయి ఫోన్ ఇవ్వు. దాని తెంగాలి నేను, దాని వదిలే ప్రసక్తే లేదు. హలో హలో సృజన, హలో తిన్నావారా? తిన్నాను. దో ఏమైందిరా? నన్ను వదిలేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా అంట. అదేనా ఫిక్సా? అంటే నువ్వు ఎంతమంది దెంగించుకున్నా గానీ నాకు సంబంధం లేదు. నువ్వు లంజవా? నువ్వు లంజవా? నువ్వు కొంచెం మమ్మల్ని ఏం చేస్తున్నావు నువ్వు? నాతో వాడితో ఎంతమందితో? వాడికి ఎంత ప్రపోజ్ చేసినావు నువ్వు? నాకెట్ట ప్రపోజ్ చేసినావు? నాది ఎందుకు యాక్సెప్టింగ్? నువ్వు కథలు దెంగద్దు నాకాడ, ప్రూఫ్లు మడ్డ అని మాట్లాడద్దు నాతో. అదే ప్రూఫ్ చూపించు. ఈ అమ్మ ప్రూఫ్ లేని ప్రూఫ్ లు లవడా, ప్రూఫ్ లేని కోర్టులో పెట్టి డైవర్స్ కేసు చేస్తానో ఏం? అంత కథలు దంగుతాను, ఏం చేయలేమనుకుంటున్నావా? ఒక్క నిమిషం. ఏ ప్రూఫ్లు అంట? ప్రూఫ్లు ఎవరికి కావాలి ప్రూఫ్లు? అని కథలు దంగుతాంటే చూసా కూర్చుంటాం అనుకున్నా ఊరికనే. ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషుల్ని? ఏమి మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. చూసుకోకు, నీకు పొద్దునే చెప్పిన, నా ఫోన్ ఇస్తా లాకెత్తు చిన్న తేడాతో చూసుకోని చెప్పి. నేను ఒక్కరోజు ప్రపోజ్ చేయలేదు, వాడు నాకేం ప్రపోజ్ చేయలేదు. రా మళ్ళీ రా, పెళ్లి చేసుకుందాం రా మన ఇద్దరం. నాకొద్దు అంగా, నువ్వు కథలు ఏం కదా నాకన్నా నాటకాలు వద్దా, జర చేయాల్సిందంతా చేస్తే. ఏం కావాలి నువ్వు నాకు కావాలి వద్దా అంటే వద్దు. ఇంకా మిగతా అంతా నా ఇష్టం అది, నీకెందుకు అంత అనవసరం? నువ్వు నాకు కావాలి రా, నేను రాను. రావా? రాను. గుర్తుపెట్టుకో, జీవితంలో ఇంత మించి నువ్వు పెద్ద తప్పు చేయాలి, నువ్వు పెద్ద లంజవని నేను వస్తా నువ్వు ఒప్పుకున్నావు. నువ్వు నువ్వు ఆడదానివే కాదు, నువ్వు జనాలు మొత్తం తెలిసాడ, కాలేజ్ మొత్తం తెలిసి ఏం జరిగిందో. ఆడ నీకు జరిగిందా నాకు జరిగిందా కదా, కాలేజ్ జనాలకి మొత్తం తెలుసు. నువ్వే చూసావు కదా ఎట్ట ఏం చేసినావు. మళ్ళీ అదే మాట ముందున్నది కదా, వాడు కూడా అన్నంత మాత్రం నేను ఎంత నమ్మకంతో ఉన్నాను ఫస్ట్ నుంచి, ఎవడన్నీ చెప్తున్నా వినకుండా. అసలు ఏం జరగలేదు అక్కడ, ఏం జరిగిందా నీకు అంతగా చేస్తున్నావు? ఏం జరగలేదా? ఏం జరిగింది? మళ్ళీ రా, నేను ప్రపోజ్ చేస్తున్నది ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ షూటీ, రా నాతో పాటు. నాకు ఇష్టం లేదు, నేను ఇప్పటికి చెప్తున్నా కదా నువ్వేం తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నా రా తీసుకోపోతా. నేనేం తప్పు చేయలేదు, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా కదా. నేను తప్పు చేశాను, నేను వద్దనట్లేదే, నాకే నచ్చలేదు వద్దంటున్నా. నచ్చలేదా? నచ్చలేదు. నా మడ్డ చిక్కినప్పుడు లేదా లంజదానా? ఏంటి నాతో దెంగించుకొని తిరిగినప్పుడు లేదా, నాతో ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు లేదా? అదంతా నేను తిరగలేను నీతో అట్లా. నాకు బా ముద్దులు పెట్టలే, ముద్దులు పెట్టుకోలే అందే, నేను కావాలని అంత ఏం చేయలేదు. అంటే ఏంది, నేను బలవంత పెట్టినా ముద్దు పెట్టని? సర్లే ముద్దు పెట్టా సర్లే. అదే మాట, ఈ అమ్మ గుద్దమ్మై నువ్వు మళ్ళా కత్తలు చంగుతావు లంజా, నువ్వు గుద్దం మూసుకొని అంత ముద్దులు పెట్టుకుని తిరిగి లంజదాని ఇప్పుడు అట్లా మాట్లాడతావు నువ్వు? ఏం కత్తలు చంగుతున్నావా ఇప్పుడు? నీకేం కావాలి? ఎట్లా ఎట్లా కనిపిస్తాను నీకు? మనుషులు అంటే ఏమి మనుషులు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండవు, అట్లా ఆడుకుంటారా మనుషులు? ఎవరన్నా అన్ని చేస్తే మళ్ళీ నేనేం తప్పు చేయలే, నాది శీలం, నేను పెద్ద పతివ్రత అంట. ఏమి నేను సావిత్రి అనుకుంటానవా? సావిత్రి ఏం నువ్వు గుత్తమైన మళ్ళా మాట్లాడతావు లంజా, అన్ని చేస్తే మళ్ళా మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకపోతే. ఇప్పుడు నాతో నీకేమవసరం? ఏంటి నాతో నీకేమవసరం? నేను నా నెల తిప్పుకున్నావు కదా లంజా, నువ్వు నీ వెనకాల నా నెల తిప్పుకొని బస్సులో ముద్దులు పెట్టుకొని తిప్పుకొని ఇప్పుడు ముద్దులు పెట్టుకుంటే అంత అయిపోయింది అంట, నేను ఇష్టపడి పెట్టినా అంట. మళ్ళీ ఎందుకు ముద్దు పెట్టినా అది చెప్పు, ఎందుకు నాకు ముద్దు పెట్టినా, నేను ఎందుకు ముద్దు పెడితే నువ్వు ఆపలే చెప్పు. నేను నీ చేతులు పట్టుకొని నువ్వు ముద్దు పెట్టకపోతే నేను బస్ దిగిపోతా, నేను ముద్దు పెట్టకపోతే నేను కొడతానన్నానా? నీ చేతులు పెట్టుకొని బలవంతంగా పెట్టినా? నేను నిన్నేం బలవంతంగా పడుకోబెట్టి రేపు చేసి తెంగినా? నేనేమన్నా? నేను పెడితే పెట్టించుకున్నా, సిగ్గు లేదా నీకు? నేను పెడుతుంటే ఇష్టం చెప్పు, బద్దం చెప్పు, సిగ్గు లేకుండా నువ్వేట పెట్టించుకున్నావు? అదే అప్పుడు తప్పు చేశారు, ఇప్పుడు తెలుస్తుంది కదా. అంటే మగాళ్ళ తొందరతో తిరిగి దెంగి దెంగించుకునేసి
ఎట్ట పోతావే రేపు పొద్దున ఒక పెళ్లి చేసుకుని నీకు తెలియదా సిగ్గులేందానా? మీ అమ్మ మీ నాయనకు తెలీదా నువ్వు చేసిన తప్పులు లంచా? మీ అమ్మ మీ నాయన ఇట్టేనా పెంచింది నిన్ను? ఒక మగానండి నేను అన్ని ఛాన్సులు నేను పద్ధతి మాట్లాడుతుంటే మీ అమ్మ నాయన ఇదేనా పెంచింది నేను? దెంగించుకోపో ఊర్లో వాళ్ళందరితో దొరికిన వాళ్ళందరితో చెప్పి పంపించారు నీకు? నీకు వాళ్ళనే రైట్ లేదు. ఏంది నీకు వాళ్ళనే రైట్ లేదు అంటా? ఏంది ఏంది రైట్ లేదు? ఏమి ఇట్లా చేస్తా అంటే ఏమి? ఎంత సిన్సియర్ చేసిన అట్లా ఆడుకుంటావు నువ్వు మనుషులతో? ఈడో రకం ఆడో రకం ఆడ మాట్లాడినా ఈడ మాట్లాడి చెప్పితే లంజా నువ్వు? ఎక్కడో రకం ఏంది ఎక్కడో రకం? ఏం మా తెలియదు అనుకుంటాను? ఏం తెలియదు ఎర్రిపోకు ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటా? అంతా అంతా ఇది నేను ఇట్టున్నానంటే మా అమ్మ మా నాయన కారణం. నేను ఇంత నిజాయితీగా చేసినానంటే మా అమ్మ మా నాయన కారణం. నేనేమి తప్పు చేయలా. తప్పు చేసింది నువ్వు, అయినా ఒప్పుకొని సావావు. మీ అమ్మ మీ నాయన పెంపకం కాక ఇదంతా ఏంది? ఏ పెద్ద అయించింది అనుకుంటాను? నువ్వేమన్నా కత్తలు తెగుతా? ఇన్ని చేసాగా నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఇప్పుడు నీకు ఛాన్స్ ఇస్తున్నా. తప్పు చేసి వచ్చిన తెలియ చేసినావు అని చెప్తున్నా. నాకు నువ్వు కావాలని చెప్తున్నావా? నాకు వద్దు. అంటే నాతో దెంగించుకొని తిరిగి కాండం వాడేసి పిల్లలు పుట్టలే అంతే, నీకు నాకు ఏం సంబంధం లేదు అంటావు అంతే కదా? నువ్వేమన్నా అనుకో. ఎంతమంది అయితే దెంగించుకుంటావే సిగ్గు లేకపోతే? సరే ఎంతమంది అయితే దెంగించుకుంటావే? రేపు పొద్దున ఒక ఎట్ట పెళ్లి చేసుకుంటావే నువ్వు? నాతో తిరిగి ముద్దులు పెట్టుకునేవే? రేపు పొద్దున డే సిగ్గు లేదా? నువ్వు నీ మొగుడు రోడ్డు మీద తిరుగుతాను నేను కనపడి అనుకో ఇట్టన్నా అనుకో. నేను ఒకటే మాట, నేను దాన్ని దెంగినా నేను దెంగిందా నువ్వు నువ్వు దెంగుతున్నారు సిగ్గు లేదారా నీకంట? ఏం చేస్తావే సిగ్గు లేదా కొంచెం అన్నా? ఏంది ఏంది దెంగుతాను? కత్తలు దెంగద్దు నువ్వు నా దగ్గర. ఏంది నీకంత అనవసరం? ఎట్ట చూసుకున్నానే, ఎంత మంచిగా చూసుకున్నానే. ఒక మాట అంటే వెళ్ళిపోతావా? ఎంత మంచిగా చూసుకున్నానే ఒక మాట కాదే? అవునే అంటా మా మాత్రం అనకుండా నేనేం నిన్ను అనుమానించినట్టు అది పొద్దాంకులు. నువ్వు మాట్లాడద్దు, నువ్వు ఇది మాట్లాడతానో నేను అన్నానా? ఏం చూటి ఏమన్నా ప్రాబ్లం అయినా చూటి అని ప్రేమతో అడిగినానా? కథలు తెంగుంటా ఏ లోపల ఏమనంటే చెప్పి తెంగు. నువ్వు కాలేజీలో ఈదిలో తెలియకుండా ఇద్దరిని తిప్పి తెంగినావంటే బయట ఎంతమంది తిప్పి తెంగింటావే నువ్వు? ఇంత చిన్న క్యాంపస్ లో, ఈ 50 ఎకరాల క్యాంపస్ లోనే నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేసి తెంగినావు, బయట ఎంతమందిని మెయింటైన్ చేసి తెంగింటావే నువ్వు? ఎంత నమ్మకమే? నువ్వేమన్నా పెద్ద ఫిగర్ అనుకుంటానవా? ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, ఆ పిల్ల ఎంత మంచిదిరా అనేసి నీ వెనకాల తిరిగితే ఏ పెద్ద ఫిగర్ అనుకుంటాను? నా ఫిగర్ తగ్గ ఫిగర్ నువ్వు అసలు. ఎంతమంది చెప్పినా తెలుసా నా ఫ్రెండ్స్ నీ ఫోటో చూపిస్తే ఏమేది పెద్ద ఫిగర్ వదిలిదంగరా బాబు ఇంకా స్టార్టింగే కదా అని. వద్దురా, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిదిరా, అట్ట రకం కాదురా. నేను ప్రపోజ్ చేసినప్పుడు ఆ పిల్ల ఒకటే మాట అన్నది, నేను దిగినానంటే అసలు వదలను, వదిలేటట్టయితే నాకు చెయ్యొద్దన్నావు. నేను అదే మాట నువ్వు దిగి నేను నా నోతే నేను ఎప్పుడన్నానా నువ్వు వెళ్ళిపో, నువ్వు వదిలేసి వెళ్ళిపో అని. నువ్వు కాల్ కట్ చేసినా, నువ్వు అలిగినా, అన్ని చేసి నీ వెనకాల పడితే అంత తగ్గితే అంత గుత్తబల పనికి మనుషులట మోసం చేస్తావు నువ్వు సిగ్గు లేకపోతే. సరే రేపు పొద్దున నీ పిల్లలకి నువ్వు మంచి మాటలట్టే చెప్తావే, ఇట్ట బతకండి అట్ట బతకండి నీ దగ్గర లేదు నీతి, వాళ్ళకట్టే చెప్తావే అసలు నీతి. నువ్వు వాళ్ళకి నీ తట్టే చెప్తావే సిగ్గు లేకపోతే. సరే నేను రాముడు అంటే నువ్వు సీత అంట లవడా? నేను వదిలి తంగితా నేను రాముడినే, రాముడు కూడా సీతను వదిలి తంగిండు. సీత కరెక్ట్ అయినా సరే వదిలి తంగి వెళ్ళిపోమన్నాడు, నాకెంతసేపే అది? నీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడం బొక్కలో నాకెంతసేపు అదంతా పని? నాకు అదంతా అనవసరం. మాకున్న నన్నంటావా నువ్వు క్యారెక్టర్ లెస్ అని? నన్నంటావా 800 రోజులు దూరం పెడితే గుత్త మూసుకొని వదిలేసి ఒక అమ్మాయిని చూసుకొని వెళ్ళిపోతాడా? అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటానో నాది? ఓసారి దిగినాక సిన్సియర్ గా చేస్తామే, ఊరికే ఆటాడుకునే కాదు, ఊరికే ఇట్లా కరుచుకొని తిరిగిన కాదు. కరుచుకొని తిరిగిన కూడా నేనైతే ఫస్ట్ లో వదిలి తంగేటోని. మనం బయట తిరుగుదామా చెప్పు, వద్దంటే వద్దు నువ్వు నాకు వద్దని. నువ్వు అన్నావు అదే ఎవరికి తెలియకూడదు అంటే, అవునా ఎవరికి తెలియకూడదు అంటే ఈ పిల్ల పాపం అట్లా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుందేమో అనుకున్నా. లంజా నాకేం తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని? నాకు తెలియకుండా వాడికి, వాడు తెలియకుండా నాకి, వాళ్ళకి తెలియకుండా ఎంతమంది ఆడుకుంటావే నువ్వు? దెంగేటోళ్ళు కరువు నీకి. హలో 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 సృజన, హలో ఏడ్సాకు నీకు ఏడ్చి అక్కు కూడా కోల్పోయినావు నేను, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా. నాకు తెలిసే నువ్వు పెద్ద లంజ, నువ్వు ఏడ్చావు. నువ్వు డబ్బులు తీసుకొని దెంగించుకోకపోవడం ఒక్కటే తక్కువ ఏడు అంతే. వాడు కావాలా ఈడు కావాలా? నీ పూకు ఒక మడ్డ సరిపోదా లంజదానా? ఎంత పెద్దది కావాలా? ఎంతది కావాలి నీకు? అమ్మ ఎక్క మాట్లాడితే సిగ్గు లేకుండా సరే ఒక ఆడదానికి పుట్టినవే నువ్వు, ఒక ఆడదానివే నువ్వు. అసలు బాగోదు, నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే అసలు బాగోదు. నువ్వే చెప్పు, నీ గుండెల మీద చేసుకొని చెప్పి ఏం తప్పు చేయలేదు? ఏంది రేట్ లేదు ఎట్ట మాట్లాడితే? 4 నెలలే ఎంత ఎట్ట చూసుకున్నాను తెలీదా నీకు? ఎట్ట చూసుకున్నాను తెలీదు, ఎంత చేసినా తెలీదా? ఏం చేసినావు? ఏం చేయలేదా నీకు? ఎంత ప్రేమగా చూసుకోలేదే?
ఏమన్నా అయితుందండి, అసలు నువ్వు చెప్పకపోయినా నేను కనుక్కుంటాను కదా ఏమన్నా అవుతుందా అని. నేను ఒక మాట అడుగుతాను కదా ఏమన్నా అయితా అంటే చెప్పని, అయినా కూడా నువ్వు చెప్పేదాని కదా సర్లే అని వదిలేసాను ఇవన్నీ. ఇంకేంటే నీ కథలు తింకుంటాను, ఈడవన్నీ ఆడ ఆడవన్నీ ఈడ అంతా వయ్యారాలు. నీ కొలగ నీకు ఎంతమంది కాదు చెప్పు. నా ఫ్రెండ్స్ నా రూమ్ లో ప్రసాద్ కాడున్నాడు, సుయల్ కాడున్నాడు, బాను కాడున్నాడు, నీ ఎవడి మాట కాదు చెప్పు. ఇప్పుడే పంపిస్తాను నేను రూమ్ కి. నేను ఇన్నాళ్ళు మర్యాద మాట్లాడినా మా అమ్మతో మాట్లాడినట్టే మాట్లాడినా. నువ్వే లిమిట్స్ దాటావు, నువ్వే క్యారెక్టర్ కోల్పోయింది. మళ్ళీ ఎట్లా మనం నడుపుతావు నువ్వు మల్టిపుల్ ట్రాక్స్? నువ్వు ఎట్లా చేస్తావు అత్త? ఎవరితో నేను మాట్లాడద్దంటే కూడా నేను మాట్లాడుతా అంటావా? నా ఇష్టం అంటావా? నీ ఇష్టమా? నువ్వు చెప్పినప్పుడు వింటే నేను తప్పు చేసినట్టు అవుతుంది కదా. సర్లే నేను చెప్పేది ఇప్పుడు నేనేం బతిమిలాడట్లా. ఇన్నాళ్ళు బతిమిలాడు బతిమిలాడు మాకు తీసుకొచ్చి ఎంతసేపు నాకు ఒక అమ్మాయి కావాలనుకుంటే ఈ కాలేజ్ లో మా క్లాస్ మీ క్లాస్ సీనియర్లు నేను రెడీ అంటే వచ్చి దెంగించుకునే రెడీ ఉన్నారు. నేను నిన్నే దెంగిన వాళ్ళని ఎంత చెప్పు, నేను నిన్నే దెంగిన గర్వంగా చెప్పుకున్నా. యూ లాస్ట్ యువర్ వర్జినిటీ అంతే. నువ్వు నా చేతుల్లో దెంగించుకున్నావు, నేను దెంగి వదిలిపెడితే నేను ఎవరో దెంగనే రేపొద్దున వస్తాడు. మీ నాయన ఒకటి ఫోటో తీసుకొచ్చి అమ్మాయి నీకు నచ్చినాడా అని అడుగుతాడు చూడు. ఆ రోజు నీకు అనిపిస్తుంది కదా లోపల నేను ఒకటితో తిరిగినా, ఒకటితో కాదు ఎంతమందితో తిరిగినానో. ఈయన పెళ్లి చేసుకుంటాడు ఆ ఎర్రు పూసుపని ఎవరు నేను తొందరలో చూచా. దాని అమ్మ నీకు చుక్కలు చూపించబోతే అడిగా ఆ ఎర్రు పూసుపని ఎవరు నేను చూస్తా. ఏం దాల్ది బెస్ట్ నాకు చెప్పకు నువ్వు. నా మధ్య ఆతుపుకు లాల్ది బెస్ట్ చేయాల్సిందని చేసి లంచదానం మళ్ళీ ఆల్ది బెస్ట్ పూగంట ఏం కథలు తెంగుతున్నావు నువ్వు నాకాడే ఏమనుకుంటున్నావు? ఏమి ఏం చెప్పినా కానీ బుద్ధం మూసుకొని తింటాలే. ఎర్రి పూకు నా కొడుకు అన్ని నమ్మించేస్తాడు, ఏం చెప్పినా నమ్ముతాడు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినావని నమ్మాం కదా, నువ్వు చెప్పినావని నమ్మాం కదా. నేను నిన్ను నమ్మినా కదా, మళ్ళీ మోసం పెట్టి చేసినావు. అసలు ఏం చేసావు చెప్పు, మోసం ఏం మోసం? నువ్వు నేను ఉండగా ఇంకొకరు వెనకాల పల్లేదా, ఇంకొకరితో మాట్లాడలేదా, లేదు ఇంకొకరు ప్రపోజ్ చేయలేదా, లేదు చేయలేదా, చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నేనైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. నువ్వు అర్జున్ అంటావు? నువ్వు నా ఒక్కదాంతోనే దెంగించుకున్నావు అంటావు? అవును. నా ఒక్కడనే లవ్ చేసినాను అంటావు? నేను చేయట్లేదు ఇప్పుడు కూడా, చేయలేదు ఇప్పుడు కూడా. అస్సలు లవ్ చేయలేదు అన్నీ? లేదు ఇప్పుడు చేయట్లేదు. ఇంతకుముందు చేసినావు కదా. అనవసరం నీలాంటి వాళ్ళని చేసి, అనవసరం నీలాంటి వాళ్ళని చేసి కూడా. తెలిసిలే నువ్వు కథలు దెంగకు. నువ్వు నా ట్రాక్ నువ్వే తెలివేందని అనుకోవద్దిడా. నీకంటే పెద్ద తెలివేంది నా కొడుకులం మేడం, చదువులోనే కాదు అన్ని చూసి వచ్చిన. కానీ ఒక అమ్మాయి దగ్గర మోసపోతానని నేను అనుకోలేను తెరిపుకు లాగా. తెలుసు తెలుసు, చాలా తెలియని వాళ్ళు తెలుసు అందరు. అమ్మ ఎన్ని ఎంతమంది వచ్చి చెప్తున్నా గానీ వద్దురా నా పిల్ల మంచిదిరా. నేను పక్కదో జరిగినా తెలుసా, నేను నమ్మను. నువ్వు అసలు నా దగ్గరకు వచ్చి చెప్పొద్దు. నేను ఆ పిల్లను పల్లెతో మాట అనకూడదు, పాప మా పిల్ల ఫీల్ అవుతాను ఊరికి. నేను అన్నట్టు అడుగుతా అంటే వదిలేయండి, నా దగ్గరకు కూడా రావద్దని వాళ్ళ కాంటాక్ట్లు యూజ్ చేసింది, వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసింది, వాళ్ళందరినీ దూరం పెడితే నువ్వు ఇట్లా చేస్తావా? లాస్ట్ కి ఏం చేశాను? నా ఒక్కడి మధ్య సరిపోదా? నా ఒక్కడిది నీ నోట్లో పట్టలేదు, నీ పూకులో పట్టలేదా? ఇద్దరి కావాలా నీకు? ఇంతే మాట్లాడతా? ఏంది మర్యాద మాట? నీకుందా మర్యాద? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్, నా లవడాల రెస్పెక్ట్ ఇంత చేసి నీకేంది రెస్పెక్ట్? నేను గర్వంగా చెప్పు, నేను నిజాయితీగా ఒక అమ్మాయి లవ్ చేసినా మోసపోయినా అని నువ్వు నువ్వు చెప్పగలవా? నేను నిజాయితీగా లవ్ చేసినా వాడిని నన్ను మోసం చేసినాడని నేనే వదిలేస్తున్నా చెప్పా కదా. సిగ్గు లేకుండా ఎట్ట వదులుతావే? అంత అంత నా నువ్వు ఆడదాని వెళ్ళి వదులుతావా నువ్వు? ఇంకెందుకు పట్టుకొని నాకంత అదృష్టం వద్దులే. అదృష్టం నా తెలుసు, నీకు అంత అదృష్టం ఎప్పుడో లేదని నా తెలుసులే. వద్దులే లంజా, నిన్న ఎవరు బతిమిలాడతాడు? నా లైఫ్ లేక నా లైఫ్ లేకపోతే అమ్మ నీకు తెలిసే టైం వస్తుంది. నీకు అర్థం కావట్లే, నీకు చాలా సార్లు చెప్పినా నీ చుట్టూ పాములే తిరుగుతున్నాయని. నువ్వు నన్ను పాము అనుకున్నావు, నా మట్ట దగ్గరికి వస్తావు నువ్వు చివరికి చూస్తాను. చూద్దాంలే చూద్దాం, నువ్వు పెద్ద దెంగుతారు చూడు, ఎంతమంది దెంగుతారో చూసుకో. లాస్ట్ కి ఎట్ట వస్తారు తెలుసా? నీ ఉద్యోగం నిలబడాలని నువ్వు నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు తినాలని నాతో దెంగించుకోవాలంటారు, నువ్వు పడుకోవాలని నాతో దెంగించుకోవాలంటారు. ఆ రోజు తెలిసి వస్తుంది నేనేందో, నా విలువ ఏందో, ఎంత మంచి చూసుకున్నా, నీకు ఎంత విలువ ఇచ్చినాను. సిగ్గు లేకుండా కళ్ళలో నీళ్లు కూడా రావే ఇంత మాట్లాడుతుంటే. నీకు ఎంత బరి తెగించింటే నువ్వు అట్లా చేస్తావు అసలు? నువ్వు అంత మోసము ఎందు మోసం? ఏ నీకు తెలీదా నువ్వు చేసింది తప్పేందో? నేను ఏమి చేయలేదు. ఏమి చేయలేదు నువ్వు? ఏ ఎరిపుగులంజలని ఏ చెప్తాయి? మేము చూడలేదా నేను ఇది చేశాను అని? నీకు ధైర్యం ఉంటే నా ముందు మాట్లాడు. నేను తెంగిన నా సెమెన్ లేదా నీ పూకులో? నా స్పర్మ్ లేదా నీ వెజినాలో? లేదు. ఎట్లుంటది? ఎట్లుంటది? నేను వేస్తారా? ఎట్లుంటది అంట? నా వెజినల్ ట్రాక్స్ తీసుకురా. చాలా మంది ఉంటారు. ఏందట్ట అంటావు నువ్వు? అట్లాంటి దాని అని చెప్తున్నా ఇప్పుడు. నా నోటితో అనాల్సి వస్తాను తెలుసా? నువ్వు అట్లా చేసినావు, అట్లా చేసుకున్నావు, అయినా కానీ నిన్ను నమ్మాలంటే యాడికి అవుతుంది?
ఇప్పటికు నేను నమ్ముతున్నాను, ఇప్పటికి కూడా రాయి అంటున్నా, అయినా కానీ అన్ని కథలు చెంగుతావా? ఏం ఆ మాత్రం అనుకోలేరా లవర్స్ అన్న తర్వాత? ఆ మాత్రం అడ్జస్ట్ కాలేరా? మాత్రం సాక్రిఫైస్ చేయరా? ఆ మాత్రం చేసుకోలేరా? అడ్జస్ట్మెంట్ అనేది ఒకటి రెండు సార్లు అయితే బాగుంటారేమో. ఒకటి రెండు సార్లు కాదే, లవ్ అంటే జీవితాంతం అడ్జస్ట్ కావాలి, జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి. ఒక్కదానే చేస్తానని చెప్పట్లే, నేను చేస్తా అని చెప్తున్నా. నాకు పొద్దున్న సాయంత్రం రాత్రి వరకు బిజీ వస్తున్నావు, అడగవా ఎవరితో మాట్లాడుతున్నావు అని? అడగవా నువ్వు ఎప్పుడు కాలేజ్ కట్ చేసి బిజీ వచ్చి రాత్రి 12 నుంచి ఓ 10 నిమిషాలు మాట నేను పండుకుంటానంటే ఇంకా అడగవా నువ్వు? ఒక్క రోజు నేను 10 గంటలకి నీకు చెప్పే నేను పడుకుంటా నాకు నిద్ర వస్తాదంటేనే నువ్వు 2 రోజులు ఫీల్ అయినావు అనేసి నువ్వు కాల్ చేసే వరకు నేను నిద్రపోనే. ఒక్కరోజు నేను ఆ 10 గంటలకు పండుకున్నాను అనేసి నువ్వు ఫీల్ అయినావని అప్పటి నుంచి నేను ఒక్కసారి కూడా నిద్రపోను తెలుసా? మా రూమ్ వాళ్ళు సరే నేను నిద్రపోతే లేపండిరా, నా మొఖం మీద నీళ్లు కూడా ఎన్నిసార్లు కొట్టారా మా రూమ్ వాళ్ళు? సుయల్ గారే కొట్టాడు అన్నిసార్లు నీళ్ళు నాకు. లంజన్ అట్ట చేస్తావా? నేను అంత చేస్తే ఎంత మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద నిప్పు అన్నట్టు, మేము అంత ఎర్రిపు పప్పు అన్నట్టు. మేమే చేసినా, మేమే 10 మంది అమ్మాయిలు వేసుకొని తిరిగినాం, నేనే నిన్ను మోసం చేసినాలే బయట జనాలు. నేను నీతో తిరగలా, ఇద్దరం కలిసే తిరిగినాం, నేను నేనే వాడుకొని వదిలే, ఎట్లా నువ్వే నన్ను వదిలేస్తున్నావు చూసుకో. నీ అమ్మ నీకేనా ఉండాలి, రేపు పొద్దున నీకే పిల్లలు ఊరుతారు చూసుకో, వాళ్ళకి చెప్పుకో. నీకో కూతురు ఊరుతుంది ఖచ్చితంగా, ఆ రోజు చూసుకో. నీ కూతురుతో చెప్పు, నీ అమ్మే పెద్ద లంజ, నువ్వేం నువ్వు ఎట్టని తెంగించుకోపు, నీ అమ్మ నేనే పెద్ద లంజని, లంజ కూతురు ఏం పెద్ద పతివ్రత కానవసరం, లంజమే పో నువ్వు కూడా అని చెప్పి తెంగించుకోపు. నీ కూతురు నేను వచ్చి తెంగుతాపు ఆ రోజు కూడా, లేకపోతే నా కొడుకు వచ్చి తెంగుతాడు పో. నేనే తెంగుతాలే, బాగోదు నా కొడుకు వచ్చి తెంగితే ఊరికే, నేనే వచ్చి తెంగుతా. నీ కూతురు కూడా నేనే తెంగుతాలే. నేను అంత ప్రేమతో అన్ని చూసుకొని ఒక్క పని చేయవే అంటే నువ్వు వద్దు నాకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో అంటావా? అంత చులకనా మేము? 4 నెలల ప్రేమకి నువ్వు అదే నా విలువ ఇచ్చేది? అంత మంచిగా చూసుకుంటే ఎన్ని చేసినానే, ఇంకా ఎన్ని చేద్దాం అనుకున్నా తెలుసా? ఇట్లా నువ్వు చేసేది అమ్మ అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకున్నప్పుడన్నా తెలియాలే నువ్వు ఏమేమి తప్పులు చేసినావో. ఎట్లా చెప్తావే అన్ని చేసి తెంగి నేనేం చేయలేదని? ఏం దాచలేదంటో ఏం చేయలేదంటో అన్ని చేసి తెంగి? అదే నీకంత ధైర్యం ఉంటే ఏం చేసిన చెప్పలేదు ఇప్పటికీ. అవును నేనుండగా ఇంకొకరితో తిరిగినా, నువ్వు ఇంకొకరితో చాట్ చేసినా, ఇంకొకటి ప్రపోజ్ చేసినా, ఇంకొకరితో దెంగించుకున్నావు, దెంగించుకోనికి రెడీగా ఉన్నావు. నేను కాలేజ్ వెళ్ళి వెళ్ళిపోతే వాడితో దెంగించుకోనికి రెడీగా ఉన్నావు నువ్వు. అలానే మళ్ళా అంటే నువ్వు ఎంతమంది దెంగిలికి వచ్చినా సరే నేను నా బెట్ మీద పడుకోబెట్టుకోవాలా? లైఫ్ లో తోడనుకున్నా నేను, ఏం లంజ్ అనుకున్నానా నేను? ఏమన్నా మా అమ్మ అనుకున్నా కదే ఊరికే. అసలు ఇంకా తప్పు కథలు తెంగద్దు నువ్వు నా దగ్గర. నేను నీకు డైరెక్ట్ ఐ లవ్ యూ కూడా చెప్పలే కదా, డైరెక్ట్ వీళ్ళు మ్యారీ మేనే అడిగేసిన కదా. అంత ఇష్టమే నువ్వు అంటే లంజదా నువ్వు ఇట్లా చేస్తావు? బాగా నేర్చుకొచ్చినట్టున్నావు. ఏంది నేర్చుకొచ్చినావు? ఏంది దంకుతా నా క్యారెక్టర్ పాడు చేసావు అంటే లంజా నువ్వు? దెంగుతా నేను ఏం కథలు దెంగుతాడు? అవును మళ్ళీ నన్ను అంటావా? ఇప్పుడు నేను అనట్లేదు నిన్ను, నువ్వు క్యారెక్టర్ మంచిదా? అవును నువ్వు చేసినావు, నేను చేసినా? నేను ఇంకొక అమ్మాయిని కన్నే చూసాను, ఇంకొక అమ్మాయితో మాట్లాడినా చెప్పు. ఎవరితో నేను అంత కథలు దెంగినా? నేనేం చేయలేదు ఎవరితో. అబ్బా 1-2 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-1 కి కొంచెం ధైర్యం వస్తుంది, 2-2 కొంచెం ధైర్యం వస్తుంది. మడ్డగా నేను కాలేజ్ దెంగేసిన తర్వాత బరి దగ్గర చిత్తర తిరుగుతారు. లాస్ట్ కి నేను ఇరుపుకాన్ని ఆ పొద్దొచ్చి మా ఇంట్లో ఒప్పుకోలేంటో, లేకపోతే నేను మడ్డగాని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అంతే కదా. ఎవడో వాడిని దెంగిందని వచ్చి నేను దెంగించుకోవాలి అంతే కదా. అంత ఎరుపుకు నా కొడుకు అనుకుంటున్నావా? ఏం జరిగినా తెలియదు, ఏం జరిగినా నమ్ముతాడు అనుకుంటున్నావా? ఏం చెప్పినా నమ్ముతాడు? మా సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడతావే? మళ్ళా చూడు నన్నంటావు, చూడు నా క్యారెక్టర్ బ్యాట్ చేస్తావు. నువ్వు అమ్మాయిని పడేసి నేర్చుకొని వచ్చి నన్ను పడేసినావు అని ఇప్పుడు నువ్వు బ్యాట్ చేసావు. నేను 2 నిమిషాల్లో బ్యాట్ చేయగలను? చెయ్యే. ఎవరితో పోయి చెప్పుకుంటావు చెప్పుకోపో, నన్ను దెంగిడ్చి పెట్టాడని చెప్పుకోపో. ఇట్లా మీసాలు చెప్పుకొని తిడతా, నేను 10 మందిని దెంగిడ్చి పెట్టాను, నువ్వు చెప్పుకోవాలా? నేను 10 మంది దెంగించుకున్నానని నాకెందుకే సిగ్గు? ఆడదాని నీకు సిగ్గు లేదు, మీసాలు పెంచుకున్నా నాకెందుకే సిగ్గు ఉండాలా? ఆడదాని మీ అమ్మని చూసి నేర్చుకో. మీ అమ్మ ఏం నేర్పించింది నీకు? మీ అమ్మ ఏం నేర్పించింది? మీ నాయన ఏం నేర్పించాడు? వాళ్ళ రెస్పెక్ట్ అంట. ఏం మీ నాయన ఒక డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ అమ్మ ఒక గవర్నమెంట్ టీచరే. ఎంత సర్కిల్ ఉంటుంది, వాళ్ళకి ఎంత పరువు ఉంటుంది, వాళ్ళ గురించి కూడా ఆలోచించాను ఒకసారి కూడా? వాళ్ళ కూతురు అయింది, నేను ఇట్లా ఇట్లా పని ఎట్లా చేసినా అని ఇట్లా పని ఎట్లా చేసాను. అమ్మ మా నాయన ఓ చిన్న చిత్తగా ఉద్యోగే, మా నాయన 40,000 సంపాదించాలంటే మా అమ్మ అవసరం. నేనే పని చేయాలంటే ఆలోచించా, మీ నాయన ఓ కాలేజ్ ప్రిన్సిపాల్ అంత చేస్తుంటే
ఒకసారి ఆలోచించు బ్యా, మా నాయన ఎంత పద్ధతి, మా నాయన పిల్లలకి చదువులు చెప్తాడు, మా నాయన పిల్లలకి జీవితాలు నేర్పిస్తాడు, నేనెంత లంచదాన్ని అయితే మా నాయనకి ఏంది, ఇదే మీ నాయన నీకు నేర్పించింది, మీ నాయన చూసి నేర్చుకుంది, ఎంత మాట్లాడతాడట మళ్ళా తిప్పి తిప్పి చూడు నా మీదకి వచ్చాది, ఎంత బాగా చూసుకున్నానే యాపొద్దు అనుమానించినానే నిన్ను, యాపొద్దని ఏమైనా ప్రాబ్లం అయిందా, ఏంది వాడు గెలుపుతున్నాడా అని అడిగినానే తప్ప నువ్వు వాడితో తిరుగుతున్నావు వాడితో కులుక్తున్నావు నేను ఎప్పుడన్నా అన్నానా, వాడు గెలుపుతున్నాడు వాడు గెలుపుతున్నాడంట కదా ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగినా, నీ పూకు డిఫరెన్స్ లే, ఎంత మంది తిరిగి దెంగలు వచ్చింటే నీకు ఆ డిఫరెన్స్ కనపడదులే, కథలు దెంగతాడా కథలు దెంగిన లంజా గుద్దా ముందు నువ్వు ముందు కథలు దెంగుంటాం మళ్ళా, ఎంత మంది తిరిగి దెంగలు వచ్చేట మాట్లాడతావు నువ్వు అంత హార్ష్గా, ఎట్టంటావు మనుషుల్ని అంతగా దిప్పుకొని దింగేసి లాస్ట్ లో నీ నాకు అవసరంలే నువ్వు నాకు నచ్చలే వదిలే అని, ఎమ్మ అట్లా చూసుకుంటే అట్టెట్ట మాట్లాడతావు, సిగ్గు లేకపోతే సరే మళ్ళా నా మీదకి వచ్చేది, మళ్ళా మా అమ్మ మా నాయన ఏం అనొద్దంట, వాళ్ళే అనాల్సి వచ్చేది, నిన్నేమంటావు చెప్పు, ఏమనంటే సాక్ష్యాలు తీసుకురావాలంట, ఏంటి సాక్ష్యాలు తీసుకురా, ఈ తెలియదా నువ్వు ఏం చేసినావో, మళ్ళా సాక్ష్యాలు తీసుకురా, నువ్వు దెంగించుకున్నావే, నువ్వు అందరితో దెంగించుకున్నావు, నాతో దెంగించుకున్నావు, అందరితో దెంగించుకున్నావు, నువ్వు ఏం సాక్ష్యాలు, నీ పూకులో చేయబెట్టి చూపించాలా నేను అందరి చెమెన్లు, ఇది వాడిది ఇది వాడిది ఇది వాడిది అని వ్యాజినల్ ట్యాక్స్ టెస్ట్ చెప్పి చూపించాలా, నువ్వు ఎవరితో దెంగించుకున్నావు ఇప్పుడు నేను, ఇలా నీకుండాలే ముందు నీకుండాలి లోపల రోంతన్నా, ఓ ఎత్త ఎత్త చేస్తావే మనిషిని అంత నిజాయితీ గలవ చేసి ఎత్త మోసం చేస్తావే నువ్వు, సిగ్గు లేకపోతే ఎత్త చేస్తావే నువ్వు, ఓ హలో హలో సృజన హలో హలో సృజన ఇక్కడ సృజన అంటే నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు, నీకు చాలా ఉందిలే నీకు తీరాల్సింది, మామూలు మామూలు తీట లేదు నీకు, ఒక ఆడదాని పోయిన అట్ట ఎట్ట చేస్తావే, ఒక మగాని నేనే సిన్సియర్ గా చేస్తుంటే నువ్వు అట్ట మల్టిపుల్ ట్రాక్స్ ఎట్ట నడుపుతావే, నేను నన్ను ఈ పక్కన లవర్ గా పెట్టుకుని ఎవరికి తెలియకూడదని చెప్పి నా మళ్ళీ నువ్వు ఇంకొకటితో లవ్ ట్రాక్ నడుపుతావా, ఎవడి నడపలేదా, లేదు అద్దా మళ్ళా రా పెళ్లి చేసుకుందాం రా, నాకు వద్దు, నేను ఎందుకు వద్దు చెప్పు, నేను ఎందుకు వద్దు చెప్పు, అంటే వాడు కావాలనా వాడు కావాలనా వాడు కాక ఇంకొకటి కావాలనా, నాకు తెలుసు నువ్వు పెద్ద లంజవి, నువ్వు పెద్ద లంజవి నాకు తెలుసు, నాకు నిన్న నిన్న రాత్రి అర్థమైపోయింది అంత లవ్ చేసానని చెప్పేదాన్ని, నేను ఒక మాట చెప్తే అది కూడా చేయనీకి, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా, నువ్వు నేను ఎందుకు మాట్లాడాలా, నా ఫ్రెండ్ నా మట్ట అనుకుంటా, నువ్వు అనుకునే దాంట్లో మిస్టేక్ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేశాను, అబ్బా సపోర్ట్ ఒప్పుకున్నావు కదా సపోర్ట్ చేసినా, నా తెలిసి అది ఏం జరిగింది అని తెలుపుకొని కాదు, నువ్వు అందరితో తెలుసుకుంటున్నావు, నువ్వే మహాన్ బాడు, నేనే మహాన్ బాడు, నేనే గొప్ప అని చాలా తొందర రియలైజ్ అయినా, మూడు నెలల నీ గురించి రియలైజ్ అయినా, మంచి సంతోషం, నీ క్యారెక్టర్ ని చూసి ఎంతగా ఉన్నాను, అసలు క్యారెక్టర్ లేదని తెలిసిన తర్వాత ఎట్ట పడాలి, నీ వెనకాలన్నా సిగ్గు లేకపోతే దెంగుతారే, నేనన్నా ఇష్టంతో దెంగిన ఎవడో ఒకటి రేపు చేసి దింటాడు, ఆ పొద్దు నువ్వు నా దగ్గరికి రావాలా, నా దగ్గర రాలేని పరిస్థితి చెప్తానా కదా, ఈ రోజు నేను ఏడిస్తే నా కళ్ళు దొరిసినీ, నా ఫ్రెండ్స్ ఉన్నారే నా ఫ్రెండ్స్ ఉన్నారు, నీకెవరు వస్తారే ఆ రోజు, నీకేదో తగులుతుంది జీవితంలో, ఇప్పుడు నువ్వు అనుకున్నావన్నీ నీ లైఫ్ లో జరుగుతున్నాయి, ఏదో ఒక టైంలో నువ్వు అనుకున్నావు ఏవి జరగవు, నీకు కావాల్సిన ఏవి జరగవు, నేను అనుకున్నావు ఏవి ఇప్పుడు జరగట్లే, ఏదో టైంలో నేను అనుకున్న ప్రతిదీ జరుగుతుంది, అంతేనా దీని అమ్మ దా వచ్చి నా మడ్డ జీవి వదిలేస్తా, నా నోట్లో పెట్టుకో వదిలేస్తా చెప్తున్నా కదా, నా నోట్లో పెట్టుకో నా దగ్గరికి రాత్రికి రా నేను వదిలేస్తా, కొంచెం కూడా టెన్షన్ లేదా నీకు, అసలు మంచి అంత బాధపడుతున్నాడని కథలు దింగుతాలంజా, నువ్వు రాత్రికి రా వదిలేస్తా, నేను రేపే వదిలేస్తా, ఈరోజు రాత్రికి వాడుకొని మా రూమ్ కి రా, నేను తీసుకొస్తా వాచ్మెన్ తో మాట్లాడు, హలో హలో ఏంది నీకు ఇప్పుడు తెలీదే నీ చుట్టూ ఏం జరుగుతుందో, తెలుసా చూస్తున్నారులా తెలిసినాడు, నువ్వు ఏడుస్తా అంటే నీ చేయి పట్టుకుని ఏడుస్తుందని చెప్పని కూడా మనిషి ఉన్నాడు చూసుకో, జీవితంలో చాలా దరిద్ర పరిస్థితులు పోబోతున్నావు, నీకే తెలుస్తుంది, ఇంకొకటి పొద్దున పెళ్లి అవుతుంది ఫస్ట్ నైట్ పోయి వాడితో తెంగించుకుంటే వాడే అడుగుతాను, వర్జిన్ కాదు కదా బ్లడ్ రావట్లేదు,
నీకేం సిగ్గుండాలి అంతమంది తెంగించుకునేకి? ఒక మగానండి నేనే అంతమంది ఆడనాలు తెంగలేను. నీకు సిగ్గుండాలి తెంగించుకునేకి అంతమందితో? చెప్పు. నీతో కాదులేండి, నా ఫ్రెండ్ చూడు సార్ ట్రూ కలర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఏ నా నెంబర్ బ్లాక్ చేస్తున్నావా? హలో, నా ఫోన్ లో చూస్తాయి. కాదు సార్, నీ ఫోన్ దిగి తీసుకురావ చెప్తా. బ్లాకింగ్ లేని మనకే నేర్పిస్తున్నారు రిలీస్గా. హలో హలో, చెప్పండి. ఏ నా నెంబర్ బ్లాక్ చేసుకుంటున్నావా? నీ నెంబర్? నీ నెంబర్ కాదే, ఎవరిదో లక్ష్మీ గణేష్. తల్లే 02 వద్దన్నావు కదా నన్ను. అశోక్ అనేసి అంటున్నాడు. బ్లాక్ చేసి చేసా సౌమ్య నిన్ననే. సర్లే నేను చెప్పింది చేయకు సంబంధించిన అంతేనా ఇంకా? హలో, అంతే కదా నీ డెసిషన్? అంతేనా? అంతే అంతే. సర్లే నేను ఏదో నీ లైఫ్ లోకి వస్తారు, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ ఉండగా బీ ప్రిపేర్. తప్పలే. సరే ఓకే. గ్రూప్స్ రాసుకుంటా, ఐఏఎస్ రాసుకుంటా, ఐపీఎస్ రాసుకుంటా, ఏ జిల్లా కలెక్టర్ అవుతావుగా, ఏ ఏ దేశానికి ఫేమస్ అవుతావుగా? సర్లేదు, నేను చిన్న ఏదో ఒక జాబ్ చేసుకుంటానో బతకగలను. తెలుసులే అందమంది దెంగించుకుంటా బతకగలను. ఏదో వస్తా అని ఇంతగా బెదిరిస్తుంటే అబ్బా ఎవడు భయపడ్డా? నీకే వస్తుంది సర్కిల్ అన్నట్టున్నారు చెప్పు, తిరుగుతున్నావు. సర్లే ఆ మాట అన్నావు కదా లంజాను, నాకే సర్కిల్. సర్లే చూపిస్తలే ఏందో సర్కిల్. ఓకే వెళ్ళు. నేను ఫోన్ వస్తా, నేను ఈడనే ఉంటా లంజా. నువ్వే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోవాలి లంజా. సరే బాయ్. నువ్వు ఎంత లంజావో జనాలు మొత్తం తెలిసిపోయింది. సరే తెలుసుకోండి. ఎత్త ఎత్త చేస్తావే, ఎట్లా చేస్తావే అట్ట నువ్వు? అసలు మంచివిగా మంచివిగా నువ్వు ఎవరితో దెంగించుకోవాలనుకున్నా దెంగించుకోబా. నా కొడుకు నోట్లో మడ్డ పెడితే తెంగుతాడు, అప్పుడు ఏ నా కొడుకు వచ్చి నీ నోట్లో మడ్డ పెడతాడు? నాకంత అనవసరం, నాకు నువ్వు అనవసరం. నీ లైఫ్ లో ఏదో నీకే అర్థమైతుంది ఎంత పెద్ద తప్పు చేసుకున్నావు. థ్యాంక్ గాడ్ దెంగుతాడు. దేవుడి పేరు ఎత్తితే లంజా నీకు హక్కే లేదు. మీ అమ్మ మీ నాయన తలుచుకునే హక్కు లేదు, దేవుడు హక్కు, దేవుడిని తలుచుకునే హక్కు లేదు. నాకే ఉంది, నాకే ఉంది. సర్లే బాయ్, గుడ్ బై. నీకెందుకు చేస్తా నేను? నువ్వేమన్నా పెద్ద కత్తిరిన కైఫ్ నీ వెనకాల పడి పడి పడి. నీ పూకులే ఫీలింగ్ లే, నా మడ్డంత కలర్ లేదు, నువ్వు ఎందుకు కథలు లేదు? సరే సరే మీకు అవును, అందుకే ఎంతమంది పడుతున్నారు, ఎవరెవరు వస్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. దెంగుతా నీ ఆల్ ది బెస్ట్ కూడా నాకు అవసరం. ఆల్ ది బెస్ట్. ఏం అవసరం లే, పెట్టుకో నీతోనే కింద పెట్టుకో. గుడ్ బై. గుడ్ బై.